హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో వడలండి. ఇవి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బొబ్బర్లను కంపల్సరీ ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటేనే బాగా వస్తాయి, ఇవి బాగా నానాలి. ఇవి ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బొబ్బర్లను ఇట్లా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా పోయేలా వడగట్టుకోవాలండి. ఏమాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా వీటి కోసం కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అండి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బొబ్బర్లను మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని రుబ్బుకుంటున్నానండి. చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ నేను రుబ్బేసుకున్నానండి. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని పైన కొత్తిమీర ఇలా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పిండిని మొత్తం కలుపుకుంటున్నానండి. ఆకులన్నీ పిండిలో కలిసేలా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. ఆ లోపు ఇక్కడ వడలు కూడా ఒత్తుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. నూనె కాగిపోయిందండి. నేను ఇప్పుడు వడలను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. చూడండి, ఒక్కొక్కటిగా దీంట్లో వేసేస్తున్నాను. వీటిని ఆయిల్లో వేశాక రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మంట కూడా బాగా పెద్దగా పెట్టుకోవద్దు. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే ఇవి చాలా బాగా కాలుతాయి. ఇవి ఇక్కడ ఆల్మోస్ట్ కాలిపోయాయండి. నేను ఒక పేపర్లో టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేసుకుంటున్నాను. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని వేసుకుంటే బెటర్ అండి. ఫ్రెండ్స్, వేడి వేడిగా సూపర్ టేస్టీ బొబ్బర్ల వడలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.